Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రగల్భాలు సరే, ఆరోసారైనా గెలిచేది ఉందా? టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. బహుశా ఇప్పటికే ఆయన వరుసగా 5 సార్లు ఓడిపోయారు. 6వసారి సర్వేపల్లిలో అదృష్టాన్ని పరీక్షించుకునేరు. సోమిరెడ్డి గెలిస్తే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చినట్లే అని నెల్లూరు జిల్లాలో వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు. తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లో అధికారంలోకి వచ్చేస్తామన్న అహంకారం కనిపించింది. పనిలో పనిగా వైసీపీ నేతలకు ఆయన హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. సోమిరెడ్డి ప్రత్యేకత ఏమంటే ఎన్నిసార్లు ఓడిపోయినా ఏమాత్రం సిగ్గుపడరు. పైగా ప్రత్యర్థులపై మాటల తోటాలు పేలుస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే పని చేశారు. ఎన్నికల తేదీ 13వ తేదీ అయిపోయిందని, ఇక జూన్ 4 మిగిలి ఉందని అన్నారు. ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూడండి ఆయన హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తున్నామని ఆయన ప్రకటించారు. కడపలో కూడా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు హద్దుల్లో ఉండాలని ఆయన హెచ్చరించారు. ఒక చెంప మీద కొడితే 2వ చెంప చూపడానికి తాము గాంధీ మహాత్ములం కాదని ఆయన హెచ్చరించడం గమనార్హం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలలో విజయకేతనం ఎగురవేస్తామని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమిరెడ్డి ఏం మాట్లాడినా రాష్ట్ర ప్రజానీకం లైట్ తీసుకుంటుంది. ఎందుకంటే ఆయన ఓడిపోవడానికే పోటీ చేస్తూ ఉంటారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తూ ఉంటారు. టీడీపీ కడప ఇన్ఛార్జిగా ఆయన వ్యవహరిస్తున్నారు. దీంతో ఆ జిల్లాపై కూడా ఆయన మాట్లాడారు. తానే 5 దఫాలుగా విజయం కోసం శ్రమిస్తున్నా ఫలితం లేదని తెలిసి కూడా ప్రత్యర్థుల్ని హెచ్చరించడం సోమిరెడ్డికే చెల్లింది. అందుకే గప్పాలు కొట్టడం మాని ముందు మీరు గెలవండి సామి అంటూ సోమిరెడ్డిపై నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు.